शंकरस्य चरिता कदामृतं चंद्रशेखर गुणानुकीर्तनं नीलकंठ तव पाद सेवनं संभवन्तु मम जन्म जन्मनि संभवन्तु मम जन्म जन्मनि महागणाधिपताय नमः गुरुभ्यो नमः ऋषिभ्यो नमः स्कांद महापुराण यह पुराण वेदव्यास द्वारा सूत महामुन की सूत महामुन द्वारा सावनकादि महामुनुलु सावनकादि महामुनुलु नुंचि కలిగొమ్ల ఆనంద నేనాల ద్వారా ఈ యొక్క స్కాంద మహాపురాణం అని చెప్పుకుంటాను. 81,000 శ్లోకాలతోటి ఈ యొక్క స్కాంద మహాపురాణం పొందుపరచబడ్డది. ఇది నైమిషారణ్యంలో ప్రయాగ దగ్గర సౌనకాని మహాములకు సూత మహాముని ఈ విధంగా చెప్పసాగారు. ఇంతకుముందు మనం 16 ఎపిసోడ్లు చెప్పుకున్నాం స్కాంద మహాపురాణం, ఇది 17 ఎపిసోడ్ స్కాంద మహాపురాణం. ఈ యొక్క సూత మహాముని సౌనకాని మహాములకు ఈ విధంగా చెప్తున్నాడు. ఒకనొక సమయాన శివుని ద్వారా నందికేశ్వరుడు వినగా నందికేశ్వరుడు ద్వారా మార్కండే మహర్షికి ఈ యొక్క నందికేశ్వరుడు చెప్తున్నాడు. నంది మార్కండే మహర్షి ఈ విధంగా అడుగుతాడు, స్వామి మానవుడు తరింపజేయడానికి ఏ క్షేత్రాలు వెళ్తే తరిస్తాడు మానవుడు భూలోకం ఉన్న మానవుడు అని అడిగేసరికి అప్పుడు ఈ మార్కండే మహర్షికి ఈ విధంగా నందికేశ్వరుడు శివుని ద్వారా విన్న నందికేశ్వరుడు ఈ విధంగా మార్కండే మహర్షికి ఈ విధంగా చెప్తాడు. భూలోకంలో వారణాసి 5 కోసుల వరకు ఆ 5 క్రోసులు వారణాసి అవిముక్త క్షేత్రం, ఇక్కడికి వెళ్ళినవారు ఖచ్చితంగా మానవాళి అక్కడ మరణించినవాడు అక్కడ వెళ్ళినవాడు మోక్షం పొందరని పురాణం స్పష్టంగా స్కాంద మహాపురాణం చెప్తుంది. ఈ విధంగా నందికేశ్వరుడు మార్కండే మహర్షి చెప్పగా తర్వాత 2వది కపిల తీర్థం. ఈ యొక్క కపిల తీర్థం కాలభైరుడు నివసించేది అంటే ఈ యొక్క వారణాసిలోనే కపిల తీర్థం ఉంది. ఆ యొక్క కపిల తీర్థంలో స్నానం చేసినవాడు కాశీలో చనిపోయిన ప్రతి ఒక్కరూ శివుని యొక్క సన్నిధికి చేరుకుంటారని స్కాంద మహాపురాణం స్పష్టంగా చెప్తుంది. 2వది గయా ప్రయాగ. ఈ తీర్థంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు ఇంటికాంచి బయలుదేరుతుంటేనే వాళ్ళు నృత్యాలు చేస్తారని పితృలోకంగా నృత్యాలు చేస్తారని పురాణం చెప్తుంది. గయా ప్రయాగ కాశీకి వెళ్ళిన వారు కాశీకి వెళ్తున్నారంటే ఆ బంధువులు వెళ్తున్నారనే ఆ యొక్క పితృదేవతలు నృత్యాలు చేస్తారు, నృత్యాలు చేసి వాళ్ళు మోక్షం పొందరని పురాణం స్పష్టంగా చెప్తున్నది. ఇది నందికేశ్వరుడు ద్వారా ఈ యొక్క మార్కండే మహర్షి చెప్పబడుతున్నది. మార్కండే మహర్షి నందికేశ్వరుడు అడగా నందికేశ్వరుడు ఈ విధంగా చెప్పగలడు. తర్వాత ఈ యొక్క నందికేశ్వరుడు ఈ విధంగా చెప్తూ కేదారేశ్వర క్షేత్రం తెలుసు కదా, ఈ యొక్క కేదారేశ్వర క్షేత్రంలో పరమేశ్వరుడు వృషభ వాహనుడై మహిషి రూపంలో అక్కడ తిరుగుతుంటాడు, అక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి మోక్షాన్ని ఇస్తాడని పురాణం చెప్తున్నది. ఆ విధంగా ఈ యొక్క నందికేశ్వరుడు మార్కండే మహర్షికి చెప్తాడు. తర్వాత భద్రికావనం భద్రికాశ్రమం. ఇక్కడ పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు నరనారాయణుడుగా ఈ విధంగా పూజలు అందుకుంటారు. ఇక్కడ భద్రికావనంలో నరనారాయణుడు ద్వారా ఈ యొక్క శివ పార్వతులు పూజలు అందుకుంటారని ఈ విధంగా నందికేశ్వరుడు మార్కండే మహర్షి చెప్తాడు. నైమిషారణ్యం అని ఒక క్షేత్రం ఉన్నది, ఆ యొక్క తీర్థం కూడా ఉన్నది. ఆ యొక్క క్షేత్రంలో మహాదేవుడు అక్కడ పూజలు అందుకున్నట్టు ఈ యొక్క నందికేశ్వరుడు చెప్పాడు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు సిద్ధులు పొందరని పురాణం చెప్తుంది. ఇక్కడ ఈ యొక్క నైమిషారణ్యంలో త్రిపురాసురను వధించినట్టు ఈ యొక్క నందికేశ్వరుడు మార్కండే మహర్షికి చెప్పాడు. ఈ విధంగా నైమిషారణ్యం క్షేత్రం ఎవరైతే వెళ్తే ఆ యొక్క మహాదేవుని అనుగ్రహం స్పష్టంగా ఉంటుందని పురాణం చెప్తుంది. ఇక్కడ త్రిపురాసురను ఈ యొక్క సంహరించినట్టు పరమేశ్వరుడు సంహరించినట్టు పురాణం చెప్తూ స్కాంద మహాపురాణం చెప్తుంది. ఇక్కడ ఈ నైమిషారణ్యంలో పరమేశ్వరుడు కొన్ని లక్షల కాలాగ్నిల తపస్సు చేసి ఈ యొక్క త్రిపురాసురుడు అంత పూర్వము ఈ యొక్క బ్రహ్మదేవునికి తపస్సు చేసి ఈ యొక్క కొన్ని 1000 సంవత్సరాలు ఈ త్రిపురాసురుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని దగ్గర వరం పొందరు. ఈ యొక్క 1000 సంవత్సరాలు తపస్సు చేస్తుండగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై
त्रिपुरासु भक्ति की मेचि भक्ति की मेचि को त्रिपुरासु सावलेन वरम का ब्रह्मदेव अड़गने ब्रह्मदेव सावलेन वरम अभी सृष्टि विरुद्ध इंकेमना को वाली महादेव चेतने मैं मरणी वरम को ईश्वर चेतने मरण का अभी शिवड़ कोई लक्षल संवसर कलाग्नि तपजेये तरवा रथम का रथम अटे रथम का रथम चक्र अटे रथा की चक्र का चक्रम तरवा यह अस्त्र अस्त्र इवन अड़ता रकर अड़ता आ दाने प्रकार मम्मी कुर्दे मे स्वस्थम वरम पुतर अला राक्षस ब्रह्म दर वरम पी मूड ग्रहाल कक्षल मूड ग्रहाल अंतरिक्ष मूड ग्रहाल कोई लक्षल किलोमीटर वेगम तोटेमो बंगार ग्रहम वी ग्रहम लोह ग्रहम यह मूड ग्रहाल शिव पूज के भूलोक पीड़ित वेल्पत इला वेल्लिपोतंटे मुकोटि देवतलंत कलिसि विष्णुमूर्ति अड़ग नारायणुडु आयन शिवुनि चेतने महादेव चेतने मरणं वालकुन्नदि काबट्टि मनं एं चेयालनि चेप्पि अप्पुडु महादेव दग्गरिकि वच्चि शरणु वेडग महादेवुडु वाळ्ळनु शिव पूज नुंचि तप्पिस्ते नेनु वाळ्ळनि अंतमोदिस्तानगने आ विधंगा शिव पूज नुंचि वाळ्ळनि आ राक्षसुनि तोलगेयगाने परमेश्वरुडु ई योक्क भूमि रथंगा चेसुकोनि आयुक्त सूर्य चंद्रु चक्र अंत कुड़ी चक्रमेमो सूर्य यड़म चक्रमेमो चंद्रुड़कोनी आयुक्त मेरु पर्वता विलुवेकोनी धनुमो बाणमेमो नारायण बाणमकोनी लक्ष संवर पटा कलाग्नि तपजे रथसारधि ब्रह्मदेव रथसारधि वेदा गुरुराधन मुक्कोटि देवत आ रथा की बोल तैयार फ्लाग् बोल तैयार आयुक्त त्रिपुरासुर वधिंचिनट्टु स्कांद महापुराणं चेप्तुन्नदि ई विषयं नंदिकेश्वरुडु मार्कंडेय महर्षि चेप्तुन्नाडु इदि नैमिषारण्यं वेल्लिन वारिकि ई योक्क इक्कड महादेवुनि अनुग्रहं संपूर्णंगा लभिस्तदनि पुराणं चेप्तुंदि अंदुकोसमे नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय त्रिपुरांतकाय त्रिकार्णिकालाय कालानिरुद्राय नीलकंठाय मृत्युंजयाय ఈ యొక్క త్రిపురాసుర సంవరించడానికి లక్ష సంవత్సరాలు ఈ యొక్క కాలాగ్నిల తపస్సు మహాదేవుడు తపస్సు చేసినట్టు పురాణం స్పష్టంగా చెప్తున్నది. ఇక్కడ విన్న వారికి అద్భుతమైన స్వామి అనుగ్రహం లభిస్తుందని నందికేశ్వరుడు ఈ విధంగా చెప్పగా తర్వాత అమరేశ్వర తీర్థంలో ఇక్కడికి వెళ్ళిన ఇక్కడ వెళ్ళిన వారికి అపారమైన పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని పురాణం చెప్తున్నది. ఓంకారేశ్వర క్షేత్రానికి వెళ్ళిన వారికి మహాదేవుని అనుగ్రహం ఆదిశక్తి చాండికాదేవిగా ఇక్కడ విరాజిల్లుతున్నట్టు పురాణం చెప్తున్నది. తర్వాత పుష్కర క్షేత్రం ఈ యొక్క పుష్కర క్షేత్రంలో ఈ యొక్క మహాదేవుడు ఇక్కడ పూజలు అందుకున్నట్టు పురాణం చెప్తుంది. తర్వాత దండి నామావళి తీర్థం ఈ యొక్క దండి నామావళి తీర్థంలో దండి ముండి అని ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుడు ఈ తీర్థంన పూజలు అందుకుంటున్నట్టు పురాణం చెప్తుంది. తర్వాత బారభూతి అనే ఒక క్షేత్రం ఉంది. ఈ క్షేత్రానికి వెళ్ళిన వరకు అపారమైన మహాదేవుని అనుగ్రహం లభిస్తుందని పురాణం చెప్తుంది. కురుక్షేత్రం ఇక్కడ వెళ్ళిన వరకు సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం లభిస్తుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది. తర్వాత మార్కండేయ తీర్థం ఇక్కడ వెళ్ళిన వారికి శివానుగ్రహం సంపూర్ణం లభిస్తుందని శివుని యొక్క సాయుధ్యం లభిస్తుందని పురాణం చెప్తుంది. హట్టహాస తీర్థము ఈ యొక్క తీర్థానికి వెళ్ళిన వారికి శంకరుడి యొక్క పూజ చేసే వారికి ఇక్కడ ఈ యొక్క తీర్థంలో సూర్య భగవానుడు మహాదేవుని పూజించి ఎన్నో భోగభాగ్యాలు లభించినట్టు శివుని యొక్క దర్శనం లభించినట్టు పురాణం చెప్తుంది. తర్వాత శ్రీశైల పర్వత క్షేత్రం ఇక్కడ మల్లికార్జున శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక మాతలుగా ఇక్కడ తల్లిదండ్రులు కొలువైనట్టు పురాణం చెప్తుంది. ఇక్కడ పూర్వం సృష్టికి మొదలు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని మొదలుపెట్టేటప్పుడు మల్లికార్జున భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించి ఈ యొక్క సృష్టిని మొదలుపెట్టినట్టు పురాణం స్పష్టంగా చెప్తుంది. సువర్ణముఖి నది పక్కన కాళహస్తి క్షేత్రం ఉంది. ఇక్కడ భృంగి కా భృంగికా అనే ఒక ఆదిశక్తి ఇక్కడ కొలువై ఉందని మహాదేవుడితో కొలువై ఉన్నట్టు పురాణం స్పష్టంగా చెప్తుంది.
रामेश्वर क्षेत्र साक्षात श्रीरामुडु क्षेत्र शिवनी लिंगा स्थापित पुराण రాముడు ప్రతిష్ఠించిన కాబట్టి ఇది రామేశ్వర క్షేత్రం ఇక్కడికి వెళ్ళిన వారికి అపారమైన మోక్షం లభిస్తుందని పురాణం చెప్తుంది. ఇలాగా ఎన్నో తీర్థాలున్నాయి, ఈ తీర్థ క్షేత్రాలు ఉన్నాయి. అలాగే ఇవన్నీ ఈ గోకర్ణ క్షేత్రము, రామేశ్వర క్షేత్రము, తర్వాత ద్రోణపూర్వము అనే తీర్థం ఒకటి ఉన్నది. ఇవన్నీ ఈ యొక్క తీర్థాలు క్షేత్రాలు శివుని యొక్క క్షేత్రాలు మొత్తం కొన్ని వందల క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒకటే కాడ లభి ఏ క్షేత్రం వెళ్తే లభిస్తుందని ఈ యొక్క మార్కండ మహర్షి అడగగా అప్పుడు ఈ యొక్క నందికేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఇన్ని క్షేత్రాలల్లా తిరిగి వచ్చే పుణ్యఫలం ఒక్క క్షేత్రం వెళ్తేనే వస్తుందని నందికేశ్వరుడు ఈ విధంగా చెప్తాడు. అదే ఈ యొక్క ద్రవిడ దేశం, ఈ యొక్క దక్షిణ సైడ్ ఉన్న ద్రవిడ దేశమైన అరుణాచల క్షేత్రం వెళ్తే ఈ యొక్క ఇన్ని క్షేత్రాల ఇన్ని తీర్థాల తిరిగే పుణ్యఫలం ఈ యొక్క అరుణాచల క్షేత్రానికి వెళ్తేనే పుణ్యఫలం లభిస్తుందని చంద్రశేఖరుడు విరాజిల్లిన ఈ యొక్క క్షేత్రమే అరుణాచల క్షేత్రం. ఇది మూడు యోజనాల విస్తరించి ఉన్నది ఈ యొక్క క్షేత్రము. ఇది శివభక్తులకు ఆలవాలమై ఉన్నది. ఈ యొక్క శివభక్తులు అక్కడ దర్శించి మోక్షం పొందుడని పురాణం స్పష్టంగా స్కాంద మహాపురాణం చెబుతుంది. ఈ యొక్క పర్వతం అరుణాచల పర్వతము సాక్షాత్తు ఈశ్వరుడే అని పురాణం చెప్తుంది. పర్వతమే ఈశ్వరుడు అని పురాణం చెప్తుంది. అరుణాచల క్షేత్రం సాక్షాత్తు ఈశ్వరుడే అని పురాణం చెప్తుంది. అరుణాచల క్షేత్రము శివస్వరూపము, మందరాచలం, తర్వాత మేరు పర్వతము, ఇవన్నీ తిరిగి వచ్చే పుణ్యఫలం ఒక అరుణాచలం వెళ్తేనే వస్తుందని పురాణం స్పష్టంగా చెప్తున్నది. పూర్వము ఈ అరుణాచలంలో ఉమాదేవి అంటే పార్వతీమాత ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు పురాణం చెప్తుంది. ఈ క్షేత్రానికి ఒక్కసారి వెళ్ళి నమస్కారం పెడితే కోట్ల జన్మ పుణ్యఫలం లభిస్తుంది, పాపాలు నశించిపోయి పుణ్యం లభిస్తుందని మోక్షం లభిస్తుందని పురాణం చెప్తుంది. ఒక్కసారి నమస్కారం పెడితేనే ఈ యొక్క ఫలం లభిస్తుందని పురాణం స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ వజ్రాంగుడు అనే ఒక రాజు కుబేరుడితో యుద్ధం చేసి కుబేరుడి శాపం వల్ల ఈ యొక్క వజ్రాంగుడు ఒక దుస్థితి, ఒక దౌర్భాగ్య స్థితి ఎత్తినట్టు అక్కడి నుంచి ఈ యొక్క అరుణాచలానికి వచ్చి శివ పూజ చేసి ఈ యొక్క మళ్ళీ ఆ వైభవం పొందినట్టు పురాణం స్పష్టంగా స్కాంద మహాపురాణం చెప్తుంది. అరుణాచల క్షేత్రాన్ని ఒక్కసారి ఈ యొక్క ఈ అరుణాచల క్షేత్రాన్ని ఒక్కసారి ఈ యొక్క క్షేత్రం మొత్తం క్షేత్రం తిరిగితే కాంతి కళ కళాధర మాలిక అనే ఒక దుర్వాసుడు శాపం నుంచి విముక్తి అయినట్టు పురాణం చెప్తున్నది. శివుడు మించిన జ్ఞానం లేదు, రుద్రుని మించిన శృతి లేదు, విష్ణువు మించిన శివభక్తుడు లేడు, శ్రేష్టమైన శివభక్తుడు లేడు అని పురాణం చెప్తుంది. విభూతిని మించిన రక్షణ అయిన ధనుసు లేదని పురాణం చెప్తుంది. భక్తిని మించిన సదాచారం లేదని పురాణం చెప్తుంది. శివభక్తి శివదీక్ష ఇచ్చిన వ్యక్తి అతనే గురువు అని పురాణం చెప్తుంది. ఏ వ్యక్తి అయితే శివదీక్ష ఇస్తాడో అతనే సర్వశ్రేష్టమైన గురువు అని పురాణం చెప్తుంది. రుద్రాక్షను మించిన ఆభూషణం లేదని చెప్తుంది. ఎన్ని ఆభరణాలు వేసినా రుద్రాక్ష వేసుకున్న దాన్ని మించినది ఆభూషణం లేదని పురాణం చెప్తుంది. శివశాస్త్రం మించిన శాస్త్రం లేదని పురాణం స్పష్టంగా చెప్తుంది. బిలో పత్రం మించిన ఏ పత్రం కూడా లేదని పురాణం చెప్తుంది. దత్తూర పుష్పం మించిన పుష్పం కూడా ఈ సృష్టిలో లేదని పురాణం చెప్తుంది. వైరాగ్యం మించిన సుఖం ఏది లేదని పురాణం చెప్తుంది. ముక్తిని మించిన పదం ఏది లేదని పురాణం చెప్తుంది. శిలాదపుత్రుడు నందికేశ్వరుడు ఈ విధంగా చెప్పేసరికి మార్కండేయుడు ముగ్ధుడైపోతాడు. మొదటగా ఏం చెప్తాడంటే శివుడి మించిన జ్ఞానం లేదు, రుద్రుని మించిన శృతి లేదు, విష్ణువు మించిన శ్రేష్టమైన శివభక్తుడు లేడు ఈ జగత్తులో, విభూతిని మించిన రక్షణ అయిన ఆయుధం లేదు, భక్తిని మించిన సదాచారం లేదు, శివభక్తి శివదీక్ష ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఇస్తాడో ఆయనే గురువు ఈ సృష్టిలో అని పురాణం చెప్తుంది. రుద్రాక్షను మించిన ఆభూషణం లేదు, ఏ ఒక ఆభరణం కూడా పనికిరాదని పురాణం స్పష్టంగా చెప్తుంది. ఇది శివుడి ద్వారా నందికేశ్వరుడు చెప్పబడ్డది.
శివశాస్త్రం మించిన ఏ శాస్త్రం లేదని పురాణం చెప్తుంది. బిల్వవనం బిల్వ పత్రం మించిన ఏ పత్రం కూడా లేదని చెప్తుంది. దత్తూర పుష్పం మించిన పుష్పం ఏది కూడా శ్రేష్టం కాదని చెప్తుంది. వైరాగ్యం మించిన సుఖం ఏది లేదని చెప్తుంది. ముక్తిని మించిన పదం ఏది లేదని చెప్తుంది. సాక్షాత్తు ఇది స్కాంద మహాపురాణం నుంచి సాక్షాత్తు ఈ యొక్క నందికేశ్వరుడు మార్కండే మహర్షికి చెప్పింది. ఇది శిలాదపుత్రుడైన నందికేశ్వరుడు ఈశ్వరుడు ద్వారా మార్కండే మహర్షికి చెప్పగా మార్కండే మహర్షి ద్వారా వేదవ్యాసుడు వేదవ్యాసుడు ద్వారా ఈ యొక్క ఆనంద వేదవ్యాసుడు ద్వారా సౌనకాది సూతమహాని సూతమహాము నుంచి సౌనకాది మహములు సౌనకాది మహము నుంచి ఆనంద ద్వారా ఈరోజు మనం ఈ యొక్క అద్భుతమైన స్కాంద మహాపురాణం మనం ఈరోజు మనం తెలుసుకున్నాం. భూలోకంలో మనుషులు ఏ కర్మలు చేస్తే ఏ ఏ లోకాలకు వెళ్తాడు అని ఏ పాపాలు చేస్తే భూలోకంలో ఏ నరకాలు వెళ్తాడు ఈ స్కాంద మనం గరుడ మహాపురాణంలో విన్నాం. స్కాంద మహాపురాణంలో కూడా భయంకరమైన పాపాల గురించి ఈ యొక్క చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క పురాణంలో ఒక కొంత అధ్యాయంలో ఈ యొక్క గరుడ మహాపురాణం సంబంధించిన కొన్ని ఈ యొక్క అధ్యాయాలు వస్తున్నాయి. దానిలో ఈ యొక్క స్కాంద మహాపురాణంలో భయంకర ఘోర నరకాల గురించి భూలోకంలో ఏ ఏ పాపాలు చేస్తే ఏ ఏ పాపాలు చేస్తే మానవుడు మనిషి ఆ యొక్క ఈ దేహం పడిపోయిన తర్వాత ఏ లోకాలకు వెళ్తాడు ఏ నరకాలకు వెళ్తాడు ఏ కూపాలకు వెళ్తాడు ఈ పురాణం స్పష్టంగా చెప్తుంది. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ యొక్క నరక వర్ణన ఈ యొక్క స్కాంద మహాపురాణం నుంచి ఇది శివుని ద్వారా చెప్పబడ్డది. అంత మనం అంతకుముందు గరుడ మహాపురాణంగా విష్ణుమూర్తి ద్వారా ఈ యొక్క గరుడు విన్నట్టు పక్షిశ్రేష్ఠుడైన గరుత్మంతుడు విన్నట్టు మనం చెప్పుకున్నాం గరుడ మహాపురాణం. ఇది సాక్షాత్తు ఈశ్వరుడు ద్వారా నందికేశ్వరుడు చెప్పినది ఈ యొక్క మార్కండేయునికి ఈ యొక్క కూపాల గురించి దీనిలో ఘోర నరకాల గురించి సాక్షాత్తు ఈశ్వరుడు ద్వారా చెప్పబడ్డది స్కాంద మహాపురాణం. ఈ యొక్క స్కాంద మహాపురాణం ఈశ్వరుడు ద్వారా నందికేశ్వరుడు ద్వారా ఈ యొక్క మార్కండ మహర్షి చెప్పింది. ఇది ఘోర నరకాల గురించి నెక్స్ట్ చూడ భూలోకంలో మానవుడు ఏ పాపాలు చేస్తే ఏ నరకాలకు వెళ్తాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్న దానికన్నా ఈ యొక్క నరకాలు భయంకరమైన శివుని ద్వారా వచ్చిన ఈ యొక్క చెప్తున్న ఈ కూపాలు భయంకర కూపాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ యొక్క కూపాల గురించి చెప్దాం తెలుసుకుందాం. ఓం నమ శివ.